ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్ సూడ్ ఫర్ యూ. విశ్వాసిగా ఉన్నాము, దేవుళ్ళో పెరుగుతున్నాం, దేవుళ్ళో నడుస్తున్నాము. మనకు నిరీక్షణ ఏంటంటే, దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పట్ల, నా భవిష్యత్తు పట్ల ఆయన అద్భుతం చేయాలి. ఎప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు అంటే, మనకున్న నిర్ణయము నిలకడగా ఉంటే, నీవు తీసుకున్న నిర్ణయం నిలకడగా ఉంటే దేవుడు కార్యం తప్పకుండా కార్యం చేస్తాడు. ఇక్కడ అంటాడు, యెహోషువ గ్రంథములో మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము మనము 24వ అధ్యాయములో మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు 14వ వచనంలో అంటాడు, యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వరను యెహోవాను మాత్రమే సేవించదుము. నేను ఇంకా వేరే మాట లేదు, ఇంకా వేరే తలంపు లేదు, వేరే మాట లేదు. ఒకటే నేను, నా కుటుంబం, ఒకటే మాట, ఒకటే నిర్ణయము. మా నిర్ణయమే నిలకడ. అప్పుడే కదా అంత నిలకడ, అంత నిరీక్షణగా ఉన్నప్పుడు సూర్యుడు ఆగిపో అనగా సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపో అన్నప్పుడు చంద్రుడు నిలిచిపోయాడు. ఎందుకో తెలుసా, వారి నిర్ణయం నిలకడగా ఉంది. ఒకవేళ నీ నిర్ణయం కూడా నిలకడగా ఉంటే దేవుడు నీ పక్షాధకారించగలిగిన దేవుడు అని చెప్పగలుగుతున్నాను. నిలకడగా ఎప్పుడైతే నిలకడగా ఉన్నావో దేవుడు మహాశ్చర్యకార్యం దేవుడు చేస్తూ ఉంటాడు. కనుక మన నిర్ణయాలను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఇక్కడ మరొకరి ముందు మీ ముందు వంచాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు అంటాడు, దినముకు 7 మార్లు నీ నామాన్ని సన్నిధిస్తానని. ఆయన నిర్ణయం చూడండి, దినానికి ఒక రోజుకు 7 మార్లు నీ పాదాల దగ్గర నేను గడుపుతానని. 119 దావీదు కీర్తన 164లో అంటాడు, నిన్ను స్తుతిస్తాను, నీకు ప్రాధాన్యత ఇస్తాను. రోజుకి 7 సార్లు మీ సన్నిధిలో నేను సాష్టాంగ పడతాను, నేను 7 సార్లు నీ పాదాలు పట్టుకుంటాను, 7 సార్లు మీ నామాన్ని గణపరుస్తాను, 7 సార్లు నేను ఎదుగుతాను అన్నప్పుడు దేవుడు దావీదు స్థితిగతులు మార్చలేదా? అందుకు ఎంత గొప్ప స్థితిలో దేవుడు నిలబెట్టాడు అంటాడు, 144:12 అంటాడు, మా కుమారులు తమను యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరమునకు చెక్కబడిన మూల కమ్మ వలె ఉన్నారు, మా కొట్లు పలు విధములైన ద్రవ్యములతో నింపబడి ఉంది. ఎందుకంతగా దేవుడు హెచ్చించాడు? ఆయన నిర్ణయంలో మార్పు లేదు, ఆ నిర్ణయంలో కుడు కానీ ఎడం కానీ తొలగిపోలేదు. నీ నిర్ణయం తొలగిపోవచ్చేమో కానీ, కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించినప్పుడు ఇంకా దేవుళ్ళలో వదిగిపోతూ నీ నిర్ణయమే నిలకడై ఉండాలని కోరుకుంటున్నాను. నీ నిర్ణయం బాట తప్పకూడదు, మాట తప్పకూడదు, దేవుళ్ళలో నిలవాలి, దేవుళ్ళలో నడవాలి. దేవుడితో గడిపినప్పుడు బలమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప కార్యం అది! అసలు ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి దేవుడు తీసుకొచ్చాడు దావీదుని? కారణం ఏంటంటే, తన నిర్ణయం నిలకడై ఉంది. నీ నిర్ణయం నిలకడగా ఉంటే దేవుడు బలమైన కార్యములు చేయగలిగిన దేవుడు, మహాశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు అయిన మన నిర్ణయాన్ని బట్టి ఉంటుందని మనం చూసుకుంటున్నాను. యెహోషువ నిర్ణయం మనం విన్నాం, దావీదు నిర్ణయాన్ని మనం విని ఉన్నాము. ఇక మోషే నిర్ణయాన్ని చూసి చెప్పినట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎబ్రిల్కి రాసిన పత్రికలు అంటారు ఉంటాడు 11వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, అల్పకాలము పాపభోగములు అనుభవించుడు కంటే క్రీస్తు కోసం నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఆయన. చూసారా, దేనికోసం ప్రాధాన్యత ఇచ్చాడు అంటే, దేవునికే ఆయన నిన్న ఇంకా ఈ లోకమునికి ఏది వద్దు, పేరు ప్రఖ్యాతలు వద్దు, దేశాన్ని పరిపాలించిన రాజు కుమార్తె కుమారుని అనిపించుకోవటానికి ఇష్టపడలేదు. కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించు తన నిర్ణయం చూడ నిలకడగా ఉంది. ఒకవేళ నీ నిర్ణయం నిలకడగా ఉంటే మహాశ్చర్య కార్యములుగా దేవుడు నేను చేస్తాడు. ఊహించలేనంత స్థితిలో దేవుడు ఎత్తు పట్టుకుంటాడు. నీ నిర్ణయాన్ని బట్టి అద్భుతం జరుగుతుంది. నీ నిర్ణయాన్ని బట్టి నీ కుమారులు నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నువ్వు నిర్ణయం తేడాగుంటే నష్టాలు కష్టాలు తెచ్చుకోక తప్పదని చెప్పగలుగుతున్నాను. అప్పుడే దేవుడు జీవితంలో అద్భుతం చేస్తాడు. నీలో ఏముందంటే, నీ నిర్ణయం స్థిరమైన నిర్ణయాన్ని ఇమ్మని, నిలకడైన నిర్ణయం ఇమ్మని ప్రభువు అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. నిర్ణయాన్ని బట్టి వారు ఎప్పుడు ఆదిమ సంఘములో చూసినట్లయితే వారి నిర్ణయం ఎలాగుందంటే,
వారి నిర్ణయం ఎలాగుండేదంటే అనుదినము ఎడతెగక ఏక మనసుతో, అనుదినము ఏక మనసుతో ఎడతెగని ప్రార్థన అనుభూతి, ఎడతెగని ప్రార్థన అనుభూతి అది మా సంఘములో ఉంది. నేటి దినములో ఎడతెగని ప్రార్థన, ఏక మనసుతో కూడిన ప్రార్థన, అనుదినము ప్రార్థన నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ సంఘములో, నీలో ఉండాలి. అప్పుడే దేవుడు మా ఆశ్చర్యకరము అప్పుడు జరు ఆ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. అప్పుడే దేవుడు వారిని కొద్ది మందికి 120 మంది కలిసి, 120 మంది కలిసి ఒక నిర్ణయం తీసుకుని నిలకడగా ఉండి ఏక మనసుతో ఎడతెగక, ఏక మనసుతో ఎడతెగక వారు ప్రార్థించేశారు. ఆ నిర్ణయాన్ని బట్టి ఎంత మందిని చేశాడండి దేవుడు, ఒక అద్భుతాన్ని చేశాడు. ఆయన పిరుకు పేతురును తీసుకొచ్చి, పామరు పేతురును తీసుకొచ్చి, జ్ఞానము లేని పేతురును తీసుకొచ్చి ఆయన మాట్లాడుతుంటే అనేక జ్ఞానవంతులు పేరు ప్రఖ్యాత కలిగిన ఉన్నవారు ఎంతమంది అంటే 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు, 5000 మంది సంఘంలో చేర్చబడ్డారంట. ఎంత ఈ అద్భుత కార్యం ఏంటి? ఆయన ప్రార్థన చేస్తే చాలు అనేక మంది బాగుపడుతున్నారు. పుట్టినది మొదలుకొనుకుంటాడు అతను బాగుపడటానికి కలిగిన కారణం ఏంటంటే తీసుకున్న నిర్ణయం అట్లాంటిది. నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటా దేవుడు బలమైన కార్యం చేసి నిన్ను ఆయన సాక్షిగా ఎత్తుకొట్టుకుంటాడని పరిశుద్ధాత్మ దేవుడు సుటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినుకుల్లో ఆయన ఫలింప చేయరుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యం చేయండి. ఆయన మా దేశంలో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి, రోగులు ఉన్నారయ్యా, వారి రోగులు బాగు చేసే దేవుడు నీ విపక్షగా ఉన్నారయ్యా, అనాథులు ఉన్నారయ్యా, ఆదుకోమని ప్రాధేయపడుతున్నాను ప్రభా. దిక్కు లేని, దిక్కు తోచలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా, వారిని ఆదుకునే దేవుడు నీవే ప్రభా. మా భారతదేశానికి మీరు రక్షణ ఇవ్వండి, భారతదేశాన్ని రక్షించండి, భారతదేశం మీ సొంతం కావాలని మా ప్రార్థన. ప్రపంచ దేశాలను నెమ్మది ఇవ్వండి, పరిశుద్ధ పట్టణం ఎరుశలేము చుట్టూ కంచె వేయండి, ఎరుశలేము దీవించండి, ఎరుశలేమును కాపాడండి, ఇజ్రాయెల్ దేశం చుట్టూ కంచె వేస్తారని యేసయ్య నామములో ప్రార్థించి చేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పెట్టలేము వారు అమ్మ బాబు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ.